ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి కథలు కంచికి చేరుతున్న సమయంలోని తన సంచిలో దాచుకుంటూ ఊరూరా తిరుగుతూ కథలు కావ్యాలు అంటూ తేడా లేకుండా ప్రతీది కూడాను తను కథా నిలయం అనే భాండాగారంలో నిక్షిప్తం చేస్తూ కారా మాస్టర్గా అందరికీ పరిచయస్తులైనటువంటి కాళీపట్నం రామారావు మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన జీవితం ప్రారంభం ఒక ఉపాధ్యాయునిగా ప్రారంభించి ఆయన రిటైర్మెంట్ అనంతరం కథల పట్ల కావ్యాల పట్ల జానపదాల పట్ల అలా రకరకాలైనటువంటి ఎన్నో కళల పట్ల కవితల పట్ల ఆయనకు ఉన్నటువంటి మక్కువ ప్రతి ఒక్కరికి కూడాను అందించాలనే ఉద్దేశంతో శ్రీకాకుళంలోని ఒక కథా నిలయం అనే ఒక నిధిని ఆయన ఏర్పాటు చేశారు ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రంథాలయం ఏదైతే ఉందో ఈ గ్రంథాలయంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కథా నిలయంలో నిక్షిప్తం చేసినటువంటి ఎన్నో కథలను కావ్యాలను చదువుతూ వారు చాలా విలువైన సమయాన్ని ఇక్కడ కళా నిలయంలో గడిపి వారు ఇక్కడ నేర్చుకున్నటువంటి ఎన్నో మంచి మంచి విషయాలని నలుగురికి చెప్తూ ప్రతి ఒక్కరి మనల్ని పొందినటువంటి ఎంతోమంది శిష్యులు ఆయనకు ఉన్నారు అయితే అటువంటి కారా మాస్టారు జీవితం ఎలా కొనసాగింది ఈ నిలయం ఎలా ఏర్పడింది అని ఈరోజు మనతో మాట్లాడేందుకు కారా మాస్టర్ తనీల్ మనతో ఉన్నారు వారి మాటలోనే తెలుసుకుందాం నమస్కారం సార్ ముందుగా అసలు నాన్నగారు ఈ ప్రయాణం కథా నిలయం అని అసలు ఈ ఈ గ్రంథాలయానికి కథా నిలయం అని పేరు ఎందుకు పెట్టారు నాన్నగారికి అసలు ఈ కథల పట్ల ఈ మక్కువ ఎలా ఏర్పడింది నాన్నగారు ఇక్కడ శ్రీకాకుళంకి దగ్గరలో బురపాక స్వగ్రామం వారి ఫాదరు గ్రామకరుణికు వాళ్ళకి ఏడు కనీఖం ఉండేది ఆయన చిన్నప్పుడు కొంత అనారోగ్యంతో ఉండడం అంటే ఆయన ఫిఫ్త్ క్లాస్ వరకే అక్కడ ఉండేది చదువుకోసం శ్రీకాకుళం వచ్చారు శ్రీకాకుళంలో ఇక్కడ చక్రపాటి బ్యాక్స్టాన్ అనే ఒక ఉపాధ్యాయు దగ్గర బోర్డింగ్ లాడ్జింగ్ లాగా ఉండి అక్కడ చదువుకున్నారు ఆ చదువుకునే టైంలో టెన్త్ క్లాస్కి ముందు రెండు మూడేళ్ల ముందు చాలా పెద్ద అనారోగ్యానికి ఇది అయితే ఆయన బురపాక్ వెళ్ళిపోరపాకులో మా తాతగారు ఆ ఊరు గ్రామ పద్దలు ఒక లైబ్రరీ స్థాపించారు రామకృష్ణ లైబ్రరీ ఆ రామకృష్ణ లైబ్రరీకి పుస్తకాలు ఉండేవి ఈయన పుస్తకాలన్నీ చదివేవారు అయితే ఆ ఊరు గొప్పతనం ఏమిటంటే దుట్టా పొగాకు వ్యాపారులు ఉండేవారు వాళ్ళు గుంటూరు ఇటో మరొపరం అటు ఇటు వెళ్ళి వ్యాపారం చేసేవారు వాళ్ళు అటు చొచ్చేటప్పుడు పుస్తకాలు తీసుకొచ్చి ఈ లైబ్రరీకి ఇచ్చేవారు అలాగే అది రామకృష్ణ లైబ్రరీ అనేది ఆ చుట్టుపక్కలకి చాలా ప్రసిద్ధంగా ఉండేది అందులో చదువుతూ చదువుతూ ఉంటే ఆయనకి బుద్ధి పుట్టినప్పుడు ప్రయత్నం చేశారు ప్రయత్నం చేస్తే అప్పుడు మా తాతగారు ఆయనకి చెప్పారంటే నాన్న ముందు నువ్వు ఎక్కువ చదువు చదివిన తర్వాత ఏమిటి రాయాలి ఎలా రాయాలో అర్థమైన తర్వాత రాయి అంతవరకు రాయకు అప్పటి నుంచి ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ చదువుతూ కనబడి ఇంట్రెస్ట్ ఉంటుంది అప్పుడు భారతి తర్వాత ఏంటంటే అక్కడికి పుస్తకాలు రాకపోతే అక్కడికి మూడు కిలోమీటర్ల దూర అల్ల పోస్ట్ ఆఫీస్ ఉండేది అక్కడికి సైకిల్ మీద వెళ్ళి అక్కడ పుస్తకాలు చూసుకుని అక్కడి నుంచి చదువుకుని ఇక్కడికి వచ్చేవారు అనమాట అలా ఓ రెండేళ్ళు ఎక్కువగా అనారోగ్యం బాగులేనప్పుడు ఆ కథానానికి ఆ లైబ్రరీకి అంటుకుపోయి చాలా సాహిత్యం చేశారు ఇక్కడ ఈయన ఉండే చోట ఒకరిద్దరు రైటర్లు ఉండేవారు ప్రసి అప్పటికి ప్రసిద్ధులు వాళ్ళ సాహిత్యం వాళ్ళ సా సాన్నిహిత్యంతో సాహిత్యం మీద బాగా అభినాష్ పెరిగిపోయింది పెరిగిపోయిన తర్వాత మా తాతగారికి ఏమిటంటే మా ఊళ్ళో కరణీకం చేయించాలి ఆయన ఉద్దేశం మా నాన్నగారికి కరణీకం ఇష్టం లేదు అది చేసి ఈయన ఎలాగైనా మారిపోవాలని అనుకుని టీచర్ ట్రైనింగ్ వెళ్ళిపోయి ప్యూర్ బట్లో టీచర్ ట్రైనింగ్ అయ్యారు ఆ తర్వాత విశాఖపట్నం వచ్చారు విశాఖపట్నం ఎందుకు వెళ్ళిపోయారంటే రెండు కారణాలు ఒకటేంటంటే తనకి పెద్దగా చదువు అవ్వలేదు తన పిల్లలకైనా యూనివర్సిటీ ఉన్నాయి అవి ఉన్నాయి చదువు అబ్బుతుంది అనే ఉద్దేశం ఒకటైతే రెండవది అక్కడ రీడింగ్ రూమ్ అంటే ఒక పెద్ద లైబ్రరీ ఉంది ఆ రీడింగ్ రూమ్లో పుస్తకాలు చదువుకోవచ్చు అని చెప్పి ఆ ఊరు వచ్చేసారనమాట అప్పుడు వాళ్ళ బాగా ఉండేవారు వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ దొండపు గారు కూడా ఉండేవారు ఉంటూ టైప్ రైటింగ్ అలా నేర్చుకుంటూ ఆ లైబ్రరీలో ఉంటూ ఉండేవారు అలాగా ఆయన సహాయచే అప్పట్లో విశాఖ చిత్ర సంఘం ఒకటి ఉండేది అతను చాలా ప్రసిద్ధులు ఉండేవారు బలివాడ కాంతారావు గారు రాజ రాజకుడు విశ్వాహాస్త్రి గారు చాలామంది ఉండేవారు అలా వాళ్ళ స్థానిక ఇష్టంతో రాయాలనుకుని ఆయన రాయడం ప్రయత్నించారు అప్పట్లో అంటే భారత్లో కథలో కథపడితే గ్రాడ్యుయేట్ అయినట్టు లెక్క చేత ఈ వీళ్ళు బలివాడ కాంతారు గారు వీళ్ళు కథలు పడివి సో ఆ స్థాయి కథ స్పర్ధ జలసీ కాదు స్పర్ధతో ఆయన రాయడం మొదలెట్టారు అలాగ మెల్లిమెల్లిగా ఉంచుకుంటారు అరవై ఐదు అరవై మూడు అరవై ఐదు ఆ ప్రాంతంలో ఇజ్జన్ రాశారు అప్పుడేంటంటే ఆ నెహ్రూ గారు పోవడం ఆ యజ్జన్లో ఊరు పెద్దామో నెహ్రూకి ఎర్రలాజికల్గా సరిపోతారు అంచేత వాళ్ళు చాలా రోజులు ఆపేశారు ఆపిస్తే అది మంచి కథ అది ఎందుకు ఆపేశారు అని చెప్పి వాళ్ళతో రావిశాస్త్రి గారు మాట్లాడితే అరవై ఐదులో అరవై ఐదు అరవై ఐదులో కథ దీపావళి సంచికలో వచ్చింది అందులో ఏంటంటే యాభై ఎండింగ్ కొద్దిగా కొడుకుని చంపేస్తాడు తండ్రి ఎందుకంటే నేను బాలసుపత్రిక బతికాను నా కొడుకు బస్పత్రూడీతో చెప్పాడు దాని మీద చాలా వివాదం వచ్చింది ఆ యజ్ఞం మీద వ్యాసాలు రాశారు అది ఒక సంకలనం వచ్చింది అలాగా ఆ సంకలనం రావడం ఆ యజ్ఞం అతను సినిమా తీసారో కూడా కొద్దిపాడైంది ఆ నుంచి పేరు వచ్చింది ముందు ఏంటో మామూలు మిడిల్ క్లాసు రాసివారు రా రావిశాస్త్రి గారేమో అర్మన వాళ్ళు రాశారు కుటుంబ మధ్య తరగతి వాళ్ళు రాశారు అచేత నేనేమిటి రాయాలని ఈయన సాహిత్యంలో గ్యాప్లు ఇచ్చానుమాట అప్పుడు ఈయనకి విలేజ్తో బాగా నచ్చుతుంది కన్న కర్ణ గారు అబ్బాయి కాబట్టి విలేజ్లో పబ్లిక్తో ఇంట్రాక్షన్ ఉంటుంది కటికాలు ఎలా జరుగుతాయి పువ్వులు ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి అప్పులు ఎలా ఉంటాయి ఇది ఒక ఐడియా వచ్చిన తర్వాత ఆ అభేసిస్తే యజ్ఞ అంటే ఇప్పుడు యజ్ఞం ఆయన రాసిన తర్వాత యజ్ఞం ఆయనకి ఎంతో పేరు తెచ్చినటువంటి కథ ఆ యజ్ఞం రాసిన తర్వాత ఎంతోమంది నవల రచయితలు కానీ కవులు కానీ వీరంతా కూడాను నాన్నగారికి కూడా అభిమానులు అవ్వడం జరిగి అందులో ఒకరిగా ఎండమూరి వీరేంద్రనాథ్ కూడా నాన్నగారికి ఒక పెద్ద అభిమానాన్ని చెప్తూ వస్తుంటారు సో ఈ తరుణంలోని ఆయన రిటైర్మెంట్ తర్వాత ఈ కథా నిలయానికి ఆయన ఒక ఈ కథలు రాసుకోవడమే కాకుండా మిగతా కథలను కూడా ఊరూరా వెళ్ళిన ఆ కథలను సేకరించి ఇక్కడికి తీసుకురావడం పట్ల నాన్నగారు మీకు ఏమైనా చెప్పారంటే ఇలా కథలు సేకరించడం పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ ఆయన ఈ కథలి ఐడియా రాకముందే ఆయన దగ్గర చాలా పుస్తకాలు ఉంటాయి మూడు వందల దాకా కథల పుస్తకాలు ఉండేవి ఆ తర్వాత ఏమిటంటే వీడికి అవార్డులు రావడం ప్రభుత్వం అవార్డులు సొంతతో ఏమి చేయాలన్నా ప్ర సందిగ్ధంలో పడిపోయారు అంతే రావిశాస్త్రి గారికి రావిశాస్త్రి గారి పల్లెటూళ్ళలో బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలి ఎవరు చాలా రకాలు అనుకుంటారు కానీ ఈ ఎవ చెప్పారు కదా జ్ఞానపీట అవార్డుకి పేరల్గా జనపేట అవార్డు అని చెప్పి సాహిత్య మిత్రులందరూ కలిపి ఒక లక్ష రూపాయలు టై చేసి అంటే ఇండివిజువల్ ఐదు రూపాయల దగ్గర నుంచి వేలు దాకా ఇచ్చిన వాళ్ళతో లక్ష రూ లక్ష పాతిక వేలు చేసి ఒక లక్ష రూపాయలు బహుమానికి ఇచ్చారు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే బ్యాడ్ మీకు ఇవన్నీ కాదు కానీ కథ మీద మీకు అభిమానం కదా కథ కూతు ఏమైనా చేయొచ్చు కదా అంటే అప్పుడు వీనికి ఐడియా పుట్టింది ఐడియా పుట్టిన తర్వాత ఎక్కడ పెట్టాలని చెప్పి విశాఖపట్నంలో ప్రయత్నం చేశారు అక్కడ కుదరలేదు ఇక్కడ శ్రీకాకుళ సాహితి వాళ్ళు బ్యాడ్ సరఫ్ మా దగ్గరికి వచ్చిందంటే మేము మీకు వెనుకుంటాం అదేదో మీరు అనుకున్నది పెడదామన్నారు అప్పట్లో ఈయన గజపతిలో ఉండేవారు అప్పుడు అప్పుడు మా తమ్ముడు ఇక్కడ ఇల్లు కట్టుకుంటాడు ఇల్లు కట్టుకుంటే ఇచ్చేసారు ఇక్కడ ఉంటూ ఈ బో కొన్నారు ఈ బో కొ కొనేటప్పటికీ కథాలయం ముగ్గురు ట్రస్టీలు ఆ ముగ్గురు ట్రస్టీల తర్వాత ఈ బిల్డింగ్ పునాదులేసి కట్టి ఇది కట్టేశారు కట్టేస్తే ఇంకా పూర్తిగా ఫినిషింగ్స్ అవ్వలేదు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండు ఈ కథాలయం ఓపెన్ చేశారు అప్పటికి షెల్ఫ్లో వేరడీ బయట ప్లాస్టింగ్ పూర్తలేదు అప్పుడు గోటాల కృష్ణమూర్తి గారు అని చెప్పి యూకేలో ప్రొఫెసర్ అయినా ఆయన పిలిచి ఆయన అన్నాడు ఆయనకి ప్రపంచం లైబ్రరీ మిలవాడు చాలా పెద్ద అవగాహన ఉంది ఆయన ఏమన్నారంటే సాహిత్యాలు సాహిత్యలు లైబ్రరీలు ఉన్నాయి కానీ సాహిత్యలో పస్తుగా ప్రక్రియ ఒక లైబ్రరీలో ఉండడం నాకే నేను ఎది మొదటిసారి మొదటిసారి ఆ తర్వాత ఏంటంటే మా అమ్మ నార్మల్ నార్మల్గా ప్రజలకి అనుమానం ఉంటుంది ఎవరైనా ఏదైనా చేస్తే ఏమిటి ఏమిటి తెలుసుకునే వరకు మనం ఏం చేయకూడదు అంచేత ఈయన ఏం చేశారు ఆయన మూడు వందల అరవై ఐదు పుస్తకాలతోనే ఇక్కడ ఓపెన్ చేసేసి అప్పటి నుంచి ఈయన ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పత్రికల్లో వచ్చిన కథలు పత్రిక పేపర్లు వేగ చిరిగిపోతాయి ఆ కథలు వేగంగా మరుగు సరిపోతుంది అంచేత ముందు పత్రికలు సంపాదించి ఆ పత్రికలు భద్రపరిచి అయితే పని అయిపోతున్నారు అనుకొని ఆయన తిరగని ఊరు లేదు మొత్తం తెలంగాణ ఆంధ్ర మొత్తం చాలా ఊర్లు తిరిగారు అలాగే కాకుండా చెన్నై బెంగళూరు బొంబాయి కలకత్తా ఢిల్లీ కూడా దాకా వెళ్ళారు వెళ్ళి ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఏమి ఉన్నాయని వీట పుస్తకం మెయింటైన్ చేసేవారు ఎవరు ఎవరెవరి కలవాలి ఏవిటో సంపాదించాలి ఎవరు ఎవరి దగ్గర ఏవిటోటి ఉంటాయి అన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని వాళ్ళందరూ కలిసి వాళ్ళు అలా కలిసి కలిసి బెల్లిగా ఈయన చేస్తూ కృషి చూసిన తర్వాత పబ్లిక్ రియాక్ట్ అవ్వడం దాంతో అవార్డులు రావడం కూడా మొదలెట్టి ఆ అవార్డులతో బెల్లి వెళ్ళిగా ఇక్కడ ఇందులో ఉన్న పోధాలేమంటూ కొన చాలా తక్కువ అంటే వన్ పర్సెంట్ కూడా ఉండదు మిగిలినందరూ దాతలు ఇచ్చినవే ఇంక్లూడింగ్ ఫర్నిచర్ కుర్చీలు బల్లలు కంప్యూటర్లు ఇవన్నీ కూడా అలా చేసేవాడు ఆయన ఏంటంటే ఒక పత్రిక ఒక లెగ్జర్ అనమాట ఆ లెగ్జర్లో ఆ పత్రికలో వచ్చిన కథలు రికార్డ్ చేసేవారు అలాగే పుస్తకాలు వస్తే పుస్తకాలకు ఒక లెగ్జరు ఏ ఏ పుస్తకాలు వచ్చేయో ఒక లెగ్జర్ మెయింటైన్ చేసేవారు అంటే ఫిజికల్గా వెరిఫై చేసుకోవడం అవసరం వచ్చినప్పుడు అలాంటప్పుడు యూకే నుంచి ఒక కురాడు వచ్చాడు కొటికూరిపూడి పొడి పూర్తి పెద్ద ఆ అతను వచ్చి అతను నలుగురు ఫ్రెండ్స్ వచ్చారు వచ్చి చూసిన తర్వాత మేస్టరు ఇలా మెయింటైన్ చేస్తే ఏమవుతుంది కాలం మారిపోతుంది మీరు మోడనైజ్ అవ్వాలి అని చెప్పి ఈ అంతా మీరు కంప్యూటర్లో పెట్టుకుంటే మీకు సులువు పెతుక్కోవడం కానీ వాడు కానీ అని చేత మీరు డిజిటలైజ్ అవ్వడం బాగుంటున్నారు బాబు నాకేమీ తెలీదు ఇక్కడ ఉన్నవాళ్ళకి కూడా ఏమీ తెలియదు అంటే ఆయన వినకుండా విశాఖపట్నం వెళ్ళి మర్నాటికల్లా కంప్యూటర్ తీసుకొచ్చేశాడు కంప్యూటరు తర్వాత పేపరు ప్రింటరు స్కానరు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టేశాడు ఈ డేటాబేస్ అంతా ఆయన తీసుకెళ్ళి డేటాబేస్ అప్పటికి తెలుగు ఎస్ఎస్ లేదు ఆయన వాళ్ళ పిల్లల దగ్గర నుంచి ఎస్ఎస్ నేర్చుకొని ఆ ఎస్ఎస్తో డేటాబేస్ తయారు చేయడం మొదలు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే కథాలు ఏ వర్క్ అవుతుందో సరే డేటాబేస్ ఇస్ హార్ట్ చూస్తే కనుక నాన్నగారికి సాహిత్యం పట్ల ఇంత పట్టుంది సో నాన్నగారి నుంచి మీకు సాహిత్యం ఏమైనా అబ్బిందా అంటే నాన్నగారు కథలు రాయేసుకున్న దగ్గర వచ్చి ఆయన ఏంటంటే ఒక ఐదుగురు రేటారు ఒక కుర్రాడు ఒక గ్రాడ్యుయేటు ఒక స్త్రీ ఒక గ్రూర ఇలా ఇలాగ ఐదారు కథ చూపించి వాళ్ళు రియాక్షన్ చేయటం అనేది గమనించేవారు తర్వాత ఆయన కథలు ఒక ఒక పేజీ కథ రాయాలంటే కనీసం ఐదు ఆరు పేజీలు చిప్పితే కానీ వచ్చేవారు వచ్చేటట్టే తొలి పాఠకుడు నేనే ఇంట్లో అటు రీరైట్ చేస్తూ ఆయన ఒక కాగితాన్ని రీరైట్ చేయడానికి పదిసార్లు పట్టేది ఆయనకు అంత టైం ఉండేది కాదు ఇచ్చేదంటే ఫ్యామిలీ పెద్దది ఆయన ఏమో సెకండరీ స్కూల్ టీచరు ఉదయం నుంచి రాత్రి దాకా ట్యూషన్లు చెప్తే కానీ ఇల్లు గడవ పరిస్థితి అచేత ఈ రీరైటింగ్ నేను చేసేవాడి అలాగే నాకు సాహిత్యం మీద సాహిత్య మీద నాకు అలవాటు చేయడానికి నా చిన్నప్పటి నుంచి కూడా ఐదు ఆరు కిలోమీటర్లు సెంటర్ లైబ్రరీ ఉండేది విద్యా ద్వారా అక్కడికి వెళ్ళి చదివి రావాలి అలా ఇలాగా అలాగా కూడా నాకు సాహిత్య మీద అభినంది అలా పుట్టు కార్యక్రమంలో నేను పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆ ప్రాంతంలో ఒక కథ రాశాను ఆ కథ చాలామంది పెంచుకున్నారు అప్పుడు మా నాన్నగారు చెప్పారు నాయన నువ్వు కథలాయడం ఆపే భార్య రాజుతో కాదన్ను కానీ నేను ఈ కథలో పిచ్చిలో పడి భవిష్యత్ అంతా పాడు చేసుకున్నాను నువ్వు జీవితంలో సెటిల్ అయ్యేదాకా బళ్ళ రాయి అని చెప్తాను బాగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో సెటిల్ అయ్యిన తర్వాత రాస్తాను అని రాయను అప్పటి నుంచి ఇప్పటిదాకా పాతకారుల దాకా రాశాను పుస్తకం కూడా వేసుకున్నాను మనసు ఫౌండేషన్ బెంగళూరు వాళ్ళు వాళ్ళు టేకప్ చేశారు డిజిటలైజేషన్ అయితే మేము ఇక్కడ ఉన్నవారిని వాళ్ళకి పంపిస్తాం వాళ్ళు డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత మా పుస్తకాలు మాకు ఇచ్చేసి సాఫ్ట్ కాపీ కూడా వస్తారు అది మేము ఇక్కడ మూడు కంప్యూటర్లు డ్రైవ్ ఒకటి వర్కింగ్ కంప్యూటర్ కంప్యూటర్ ఒకటి స్టాండ్ బై కంప్యూటర్ ఒకటి మాస్టర్ కంప్యూటర్ సుమారుగా నాన్నగారు సేకరించినటువంటి పుస్తకాలు అలాగే ఆయన రాసినటువంటి పుస్తకాలు మొత్తం ఎన్ని ఉండొచ్చు ఆయన రాసుకున్న పుస్తకాల చిన్న చిన్న బూడేస్ కథలతోనైతే ఒక ఆరేడు వేశారు కానీ ఎప్పుడైతే మనసు ఫౌండేషన్ వాళ్ళు సర్వస్వాలు వేయడం మొదలెట్టారో అప్పుడు నాన్నగారు సర్వస్వం తీసుకొచ్చారు ఆ సర్వస్వంలు ఏంటంటే ఆయన రాసిన కథలు యాభై రెండే యాభై రెండు కథల్లోనే చివరి రోజుల్లో రాసిన చివరి ఆఖరి కథలు పద్దెనిమిది ఇరవై ఉన్నాయి అవి పబ్లిక్ బాగా ఆకట్టుకున్నవి అంతకుముందు మిడిల్ క్లాసు ఇవే అవి కూడా తీసిపారే వస్తువు కావు కానీ ఆరు పెద్దగా ఇష్టపడికో అది నేను రాయవలసిన కథలు అవ్వను నేను రాయవలసిన కథలు ఇవ్వను అనిచేత ఇప్పుడు ఆ చివరి కథల్లో పదిహేను కథలతో క్రీమ్ అని ఒక సంపుటి వేశారు ఈ సంపుటి ఎంత నాడు వీలైతే ఆ నాళ్ళు పబ్లిక్లో ఉండేటట్టు చూడమన్నారు అది యజ్ఞంతో పదిహేను అని పదిహేను అని కథ సంపుటి నాన్నగారికి మామూలుగా చూస్తే కనుక కాళీపట్నం రామారావుగా ఆయన పేరు కానీ కారా మాస్టర్ అని ప్రతి ఒక్కరు కూడా సుప్రసిద్ధులు ఆయన ఐ మీన్ అంటే ప్రతి ఒక్కరు కూడా సుప్రసిద్ధులు అసలు కారా మాస్టర్ పేరు వెనక కాళీపట్నం రామారావు అయినా ఇంకేమైనా పేరు దాగి ఉంది ఆయన ఆయన పూర్తిపై చాలా పొడుగు వాళ్ళతో పేరు జ్ఞాపకం పెట్టుకోవడం కష్టం అప్పట్లో అలా పెట్టుకునేవారు అయితే ఆ రికార్డులో మాత్రం కాళీపట్నం రామారావు గారు కాళీపట్టపు రామారావు అయితే మనకు తెలుగుతో ఏంటంటే ఈ ఈ పువ్వు అనే అక్షి తీసిస్తారు అదేంటంటే ఆంధ్రజ్యోతులు కథపట్టేటప్పుడు కాళీపట్నం రావారా కూడా కాళీపట్నం రామారావు వచ్చింది అప్పటి నుంచే చాలా వరకు కాళీపట్నం రాబారా ఆ తర్వాత ఈయన కారాకిలీలు వేసేడు బరపూర్ నుంచి పండు శుభి కిల్లి వచ్చేది ఈయన టెన్త్ క్లాస్లోనే వాడు మ్యాస్టర్కి ఒక కిళ్ళి కట్టి ఈయన ఒక ఇల్లు వేసుకోవాలి అలాగే కిళ్ళి అలా మా తాతగారు కూడా కిళ్ళి అలవాటు అలా కారాకిళ్ళు వేస్తారు కాబట్టి ఒక కారా పేస్తారు కాళీపట్నం రామారావు కారా కారా కథ కథల మీద ఎక్కువగా ఇచ్చేసారు కథల బాస్టారు ఇలాంటి పేర్లు ఉంటాయి కనుక ఇప్పుడు నాన్నగారు సేకరించినటువంటి పుస్తకాలన్నీ కూడాను కథా నిలయంలో నిక్షిప్తం చేసి ఉంచారు రెండు వేల ఇరవై ఒకటిలో నాన్నగారు కాలం చేసిన తర్వాత ఆయన స్వర్గస్థులైన తర్వాత ఈ పుస్తకాలన్నీ ఎవరికైనా పంచిపెట్టే ఉద్దేశం ఉందా లేకపోతే గ్రంథాలయంగా వచ్చి ఎవరైనా ఇక్కడ చదువుకుని వెళ్ళిపోవటం వరకైనా బేసిక్గా ఈ కథలు ఏమిటంటే కథలు పుట్టడం గుర్చు కొత్త చెప్పాలి ఈ కథ అదే తెలుగు సాహిత్యం మీద రీసెర్చ్ చేసే విద్యార్థులకి పుస్తకాలు అందుబాటులో ఉండేవి కావు అప్పటి కాలంలో ఈ మోడర్న్ టెక్నాలజీ ఏమీ లేదు ఏది కావాల్సి వచ్చినా లైబ్రరీకి వెళ్ళి స్టూడెంట్స్ సంపాదించుకోవాల్సిందే అలా సంపాదించుకునేటప్పుడు వాటికి దొరికేవి చాలా తక్కువగా దొరికేవి అంచేత ఆ పరిశోధన సమగ్రంగా ఉండేది కాదని ఈయన అనుకున్నారు అలా అనుకున్నప్పుడు అనంతపురంలో ఏదో సభలు జరిగినప్పుడు అక్కడ రాచపల్లె చంద్రశేఖర్ రెడ్డి అని ప్రొఫెసర్ గారు కలిసారు బేసారు మీరు రిసెర్చ్ చేయిస్తున్నారు కదా మీ విద్యార్థుల ఏమిటంటే ఆ పరిస్థితి చెప్పారు అప్పట్లో ఏంటంటే ఊరు ఊరు తిరిగి సంపాదించుకోవడమే అది విద్యార్థులు ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది మంచి ఇంట్రెస్ట్లు అయితే చాలా చాలా చోట్ల తిరిగి తెచ్చుకుంటారు కొందరైతే ఎంతవరకు అవసరం అయితే అంతవరకు తెచ్చుకుంటారు అంచేత అది సమగ్రంగా లేదు సమగ్రంగా రావాలంటే ఈ కథ మీద ఆయనకి ఇష్టం కాబట్టి కథని ఒక చోట చేరిస్తే సమగ్రమైన పరిశోధనలు జరుగుతాయి అన్న ఉద్దేశంతో అప్పుడు ఆయన ఏర్పడుతుంది ఆ తర్వాత ఈ అవార్డు రావడం ఈ కన్స్ట్రక్షన్ కట్టడం కథల్ని స్థాపించడం జరిగింది ఈ మూడు సంవత్సరాలు కావస్తుంది నాన్నగారు స్వర్గస్తులే ఈ ఉన్నటువంటి అడిషనల్ కాపీస్ ఏవైతే ఉన్నాయో ఈ కాపీస్ని ఏమైనా ఎగ్జిబిషన్లు పెట్టి ఇవ్వదలుచుకున్నారా లేకపోతే మామూలుగానే వచ్చి చదువుకోవాల్సిన పరిస్థితేనా యాక్చువల్గా కథాలని కట్టినప్పుడు ఇది కింద కింద రిఫరెన్స్ లైబ్రరీ ఇందులో పుస్తకం కారామాషాలు కూడా బయటకు పట్టుకెళ్ళడానికి లేదు పట్టుకెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవచ్చు అలా అలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి డూప్లికేట్స్ వచ్చినప్పుడు వేద పెట్టి దాచి పబ్లిక్కి ఇవ్వడం వారినోళ్ళకి ఇచ్చి పళ్ళ వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళారు మొదట్లో రెండు వందల దాకా సభ్యులు ఉండేవారు ఆ తర్వాత కమక తగ్గారు ఈ మోడర్న్ టెక్నాలజీ వచ్చిన తర్వాత సెల్ ఫోన్లు అవి వచ్చిన తర్వాత పీడిఎఫ్లో అవి చూడటం తర్వాత తగ్గడం మొదటిది కరోనాలో మరింత అయింది ఇప్పుడు వారానికి ఒక ఇద్దరు ముగ్గురు వస్తే సంబరం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా రావడం మొదలది ఇది ఆగ ఆగే కారటాలు కావు అలాంటప్పుడు ఈ చిన్న బిల్డింగ్లో వాటిని అకామిడేట్ చేయడం అంటే కష్టం అయితే అయితే ఏంటంటే కింద రెఫరెన్స్ లైబ్రరీ పుస్తకాలు రెఫరెన్స్ లైబ్రరీలో పబ్లిక్ రీడింగ్ రూమ్లో పుస్తకాలు రీడింగ్ రూమ్లో వచ్చి అంతకన్నా ఎక్సెస్ ఉన్నవి మాకు భారం అయిపోతుంది అందుకే పుస్తకాలు ఉంటుంది కానీ సరికాదు అవి జాగ్రత్త బెండ్ చేయాలి అది ఈ ఎక్సెస్ ఇలా పడి ఉండడం కన్నా ఎవరో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కానీ ఉద్దేశంతో ఈ ఆడది పుట్టింది ఈ సంస్థలకి ఇవ్వగా మిగతా కాపీలని పంచి పెడతాం అంటున్నారు కదా ఆ పంచిపెట్టే ప్రక్రియ అనేది ఎప్పటి నుంచి మొదలుపెట్టనున్నారు యాక్చువల్గా జూన్ నాలుగో తారీఖు నుంచి జూన్ తొమ్మిదో తారీఖు ఆరు రోజులు చేద్దాం అనుకుంటున్నాం అన్ని ప్రక్రియలో పెడతాం మేము పబ్లిక్కి ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం దీనికి దీనికేమో రకరకాల గ్రూపుల్లో ఇన్ఫర్మేషన్ వెళ్ళదు ఫేస్బుక్లో ఉన్నాయి చేత అక్కడికే మిగిలిపోయి ఇంకా మాకు టైం కావాలన్న వాళ్ళకి వీలైతే ఈయనఖరిని మళ్ళీ మూడు రోజులు పెడదాం నేటి తరం యువతరానికి సాహిత్యం పట్ల ఎటువంటి అవగాహన కలిగి ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు పబ్లిక్ టాక్ ఏంటంటే యువతకి నేటి తరం యువతకి సాహిత్యం మీద లేదని అనుకుంటున్నారు కానీ లేదు అది నిజం కాదు తగ్గింది కానీ లేకపోవడం లేదు లేకపోవట్టు లేదు ఎంటే ఈ మీడియాలో వచ్చిన కథలు తర్వాత ఈ బుక్స్ ఈ బ్యాగ్జేసు విపరీతంగా చదువుతున్నారు అత్యంత కాకపోతే వాళ్ళు ఈ ర్యాట్రస్లో పరిగెట్టడంలో ఉత్పత్తి చేయడానికి వాళ్ళకి తగినంత టైం లేదు కానీ చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ కథాలికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ కథాలయం డాట్ కామ్ అని ఒక వెబ్సైట్ ఉంది అది ఆంధ్రభారతి అన్న సంస్థ వాళ్ళు అడుగుతున్నారు అందులో ఏంటంటే ఇవాళ మొన్న జనవర్సరికి నలభై ఐదు వేల కల దాకా అప్లోడ్ చేశారు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు చదువుకోవచ్చు ఆ తర్వాత ఏంటంటే ఈ ఈ ఏడాది కారభాష శతం కాబట్టి రేపు నవంబర్ సరికి డెబ్బై ఐదు వేలు పెట్టాలనుకుంటారు ఈనాటికి డెబ్భై వేలు పెట్టారు అని ఇంకా ఎక్కువ అందరికి వెళ్తాను అనుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే ఆ పీడిఎఫ్ చదువుకోవడం రాసుకోకుండా అతను ఒక ప్రొవిజన్ ఉంది ఆడియో కథలు వినడానికి కూడా అవకాశం ఉంది అంచేత ఈ ఏడాది నుంచి ఆడియో కథల మీద దృష్టి పెడుతున్నాం అయితే ఈ అప్లోడ్ చేసే వాళ్ళకి బల్క్గా ఉంటే కానీ వాళ్ళు చేయడం రోజు రోజుకి చేయడం అంటే బల్క్గా ఉంటే వాళ్ళకున్న సాఫ్ట్వేర్ మీద ఒక్కసారి ఎక్కించగలుగుతారు ఏంటంటే ఆ బల్క్ సంపాదించడానికి ప్రయత్నాలు జరుగుతాయి వాళ్ళు చదివి కాక ఇలా వాళ్ళు పది మంది దాకా మాకు ఉన్నారు కానీ ఇందులో ఐదుగురు ఆరుగురు కాంటాక్ట్ చేయగలిగాం మిగిలిన వాళ్ళు కూడా కాంటాక్ట్ చేసి అవన్నీ తెప్పించిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళకి ఇస్తే వాళ్ళు అప్లోడ్ చేస్తారు అప్పుడు ఈ చదివే బాధ ఇవన్నీ తప్పుతాయి ప్రయాణం చేస్తూ కూడా వినవచ్చు ఆ సౌలభ్యం చేద్దామని ఒక ప్రయత్నించు చూస్తే కనుక కాళీపట్నం రామారావు మాస్టర్ తన జీవితం అంతా కూడాను కథా నిలయం కోసమే పరితపిస్తూ ఉన్నారు ప్రతి ఊరు నుంచి కూడాను ఒక్కొక్క కథని ఆయన సేకరిస్తూ తీసుకొచ్చి కథా నిలయం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ అది చదువుకునే అవకాశాన్ని అక్కడ కల్పించడం వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ కథల్ని ఆ సాహిత్యాల్ని చదివి ఆనందించేవారు అలాగే ఇప్పుడు నేటి తరం యువతరానికి అలాగే భావితరాలకు ఈ కథలు సాహిత్యాలు అందించే దిశగా ఆయన చేసినటువంటి కథా నిలయం బాండాగారం ఏదైతే ఉందో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఈపీడీఎఫ్లు పీడిఎఫ్లు అలాగే రీడబుల్ పీడిఎఫ్లు ఆడియో ఫార్మేట్లో కూడాను ఇవి అవైలబుల్ చేస్తున్నారు అలాగే వెబ్సైట్ని కూడా క్రియేట్ చేసి ఆ వెబ్సైట్లో కూడాను వీటన్నిటిని కూడా నిక్షిప్తం చేస్తున్నారు ఇకపై ఆ పుస్తకాలు తెరిచి చదివే అవకాశం లేని వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడాను వెబ్సైట్ని విజిట్ చేసి కారం మాస్టర్ కథా నిలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పుస్తకాన్ని ప్రతి ఒక్క పేజీని కూడా అందులోంచి చదివి ఆనందించవచ్చు అయితే చెప్పడం జరుగుతుంది ఏదేమైనప్పుడు కూడాను కారా మాస్టర్ ఇచ్చినటువంటి ఈ నిధి ఎంతో విలువైంది ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకుంటారని ఆశిద్దాం వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్ ఆర్టీవీ శ్రీకాకుళం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది